తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళ బుధవారాల్లో జరగనున్న గజ గరుడ వాహన సేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళ బుధవారాల్లో జరగనున్న గజ గరుడ వాహన సేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని ఆలయ నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు. అనంతరం తిరుమల నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకువచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం కాసుల హారాన్ని అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్కు అందజేశారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకువెళ్లి మూలమూర్తికి అలంకరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, నవంబర్ 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ జరగనుందని, ఇందుకోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసుల హారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తిరుమలలో జరిగిన కార్యక్రమంలో ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజీఓ నందకిషోర్, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు. సందర్భంగా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది గజవాహనం రోజున ఆ రోజున అమ్మవారిని అలంకరించటానికి స్వామివారి లక్ష్మీహారాన్ని స్వామి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి తీసుకుపోవటం అనేది ఒక ఆచారంగా ఉన్నది. ఈరోజు నియమ నిబద్ధతలతో లక్ష్మీహారాన్ని కిందకి తీసుకువెళ్ళి సాయంత్రం గజవాహనంలో అమ్మవారికి అలంకరించటం